Hi, hello, welcome to Eagle Sports. Copa America 2021. ఈ యొక్క టోర్నమెంట్ కి చాలా పెద్ద ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే 1916 లో టోర్నమెంట్ మొదలైంది. సౌత్ అమెరికన్ నేషన్స్ అన్ని కూడా ఆడాలి అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు 1916 లో మొదలు పెట్టారు. ఆ తర్వాత 47 సార్లు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది, అప్పుడు కండక్ట్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ 80s లో మళ్ళీ 70s లో అనుకుంటా మళ్ళీ ప్రారంభించారు. ఇది 15 సార్లు యురుగ్వే అనే కంట్రీ గెలిచింది. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందు 14 సార్లు అర్జెంటీనా గెలిచింది, 9 సార్లు బ్రెజిల్ గెలిచింది. బ్రెజిల్ 6 సార్లు హోస్ట్ చేస్తే 6కు 6 సార్లు వాళ్ళు గెలిచారు. ఈసారి బ్రెజిల్లోనే కోపా అమెరికా జరిగింది. అసలు జరుగుతుందా జరగదా అనే క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. కొలంబియా అనుకున్నారు, అర్జెంటీనా అనుకున్నారు, లేదు అక్కడ కోవిడ్ కేసులు ఉన్నాయి అక్కడ హ్యాండిల్ చేయలేమని చెప్పుకున్నారు. ఆ తర్వాత బ్రెజిల్లోనే ఇక్కడ కండక్ట్ చేశారు. సో బ్రెజిల్ వర్సెస్ అర్జెంటీనా అనేది ఒక డ్రీమ్ ఫైనల్. బ్రెజిల్ వెనెజులా అనే పేరుని ఈజీగా ఓడించింది. అది కొలంబియాని కొంచెం ఒక కాంట్రవర్షియల్ గోల్తో ఓడించారు 2-1. ఈక్వెడార్తో డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత 1-0 విక్టరీ చిల్లీకి అగేన్స్ట్గా, 1-0 విక్టరీ పెరూకి అగేన్స్ట్గా. అర్జెంటీనా చూసుకుంటే 1-1 వాళ్ళు డ్రా చేసుకున్నది ఫస్ట్ మ్యాచ్ చిలీతో. యురుగ్వే పారాగ్వేని 1-0 ఓడించారు. ఆ తర్వాత బొలీవియాని 3-1 వాళ్ళు ఓడించారు. ఈక్వెడార్ని ఓడించారు 3-0 వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్లో. సెమీఫైనల్స్లో మళ్ళీ వాళ్ళు కొలంబియాని ఆడినప్పుడు 1-1 పెనల్టీస్కి వెళ్ళినప్పుడు అర్జెంటీనా పెనల్టీస్ గెలిచి ఫైనల్కి వచ్చింది. సో ఫైనల్కి వచ్చినప్పుడు అర్జెంటీనా కోచ్ కలోని ఏం చేశాడు అంటే బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఫీల్డ్ మీద ఉండాలని డిసైడ్ అయ్యాడు. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే పారడీస్, ఎంగెల్ డిమారియా, ఆ తర్వాత మీరు రొమేరో సెంటర్ బ్యాక్స్లో తీసుకుంటే కనుక వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అక్కడ లియోనల్ మెస్సీ ముందున్నాడు, అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక లొటారో మార్టినెస్ ముందున్నాడు, రోడ్రిగో డిపాల్ ఆడుతూ వచ్చాడు, మాంట్రియల్ ఆడాడు, అకూనియా ఆడాడు. సో అద్భుతమైన ప్లేయర్స్ అందరూ ఇక్కడ అర్జెంటీనాలో ఉన్నారు. బ్రెజిల్ కూడా అదే చేసింది. తియాగో సిల్వా ఉన్నాడు, కెసమీరో ఉన్నాడు, అండ్ మార్కినియోస్ ఉన్నాడు వాళ్ళ సెంటర్ బ్యాక్గా, అండ్ ఆ తర్వాత నేమార్ ఆఫ్ కోర్స్ స్ట్రైకర్గా ఉన్నాడు, రిచార్లిసన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. అద్భుతమైన ప్లేయర్స్ వాళ్ళ దగ్గర కూడా, ఎటువంటి సందేహం లేదు. అందులో లూయిస్ పకెటా ఉన్నాడు. పకెటా యాక్చువల్గా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ గోల్ స్కోరర్ తనే కోపా అమెరికాలో. సో ఫైనల్ ప్రారంభమైంది, ఎంగెల్ డిమారియా గోల్ స్కోర్ చేసింది. రోడ్రిగో డిపాల్ దగ్గర నుంచి అసిస్ట్ వచ్చింది. రెనన్ లోది అని ఒక ప్లేయర్ ఉన్నాడు బ్రెజిల్కి సంబంధించి, అతని ప్లేయర్ దగ్గర చిన్న డిఫ్లెక్షన్ వచ్చి ఎంగెల్ డిమారియా బాల్ వెళ్ళింది. గోల్ కీపర్ ముందున్నాడు, ఎంగెల్ డిమారియా బాల్ ఇక్కడ ఉంది, చిన్న చిప్ చేశాడు, గోల్ కీపర్ దాటుకుని వెళ్ళిపోయింది, గోల్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ గోల్ రాలే మ్యాచ్లో. బ్రెజిల్ అటాక్ మీద అటాక్ చేసుకుంటూ వచ్చింది, అర్జెంటీనా డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. మెస్సీ ఫైనల్ ఫోబియా అనేది ఎప్పటికీ కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మెస్సీ ఒక మేజర్ టోర్నమెంట్ కూడా గెలవలేదు అర్జెంటీనాకి. బార్సిలోనా ఆడుతున్నాడు, క్లబ్ పర్సన్ మెస్సీ ఇక్కడ కంట్రీకి ఆడలేడని చెప్పేసి ఒక పెద్ద క్రిటిసిజం కూడా ఉంది. అండ్ అలాగే ఫైనల్స్కి వెళ్తాడు, ఫైనల్స్లో ఆడు, ఫైనల్స్లో డబ్లీ బాల్స్ అన్ని మిస్ చేస్తాడని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు అర్జెంటీనాకి ఆడుతున్నప్పుడు. బట్ ఈసారి ఆ ఫైనల్ ఫోబియా అనేది పోయింది, కానీ తనకి గోల్ స్కోర్ చేసే అవకాశాలు 2 వచ్చాయి మెస్సీకి. ఆ 2 అవకాశాలు తను స్కోర్ చేయలేకపోయాడు. సో ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ ఫోబియా ఇంకా ఉంది. నార్మల్ మ్యాచ్లో అయితే అది ఈజీగా గోల్ కొట్టేవాడు, కొంచెం దగ్గరికి వెళ్ళి స్కోర్ చేద్దాం అనుకున్నాడు గోల్ కీపర్కి, అది వర్కౌట్ కాలేదు తనకి. ఎమర్సన్ మోరిస్ అద్భుతంగా గోల్ కీపింగ్ చేశాడు, ఆఫ్ కోర్స్ అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మెస్సీ గోల్ స్కోర్ చేయాలని కనుక బాధ పక్కన పెట్టేస్తే కనుక 1993లో లాస్ట్ టైం అర్జెంటీనా కోపా అమెరికా గెలిచింది, అంటే 28 ఏళ్ళు అయిపోయినాయి. మెస్సీ 2007లో ఆడడం మొదలుపెట్టాడు కోపా అమెరికా. 7 అయిపోయా 11 అయిపోయా 15-16లో అద్భుతంగా ఆడాడు తను, కానీ మళ్ళీ పెనల్టీస్లో ఓడిపోయారు ఫైనల్స్లో. ఫైనల్స్లో పెనల్టీస్లో ఓడిపోయారు చిలీకి అగేన్స్ట్గా. 2019లో సెమీఫైనల్ బ్రెజిల్కి అగేన్స్ట్గా ఓడిపోయారు. ఇదే రెఫరీ ఎవరైతే ఉన్నాడో, ఎస్తెబాన్ ఓస్తోయిచ్ ఎవరైతే రెఫరీ ఉన్నాడో, ఇదే రెఫరీ ఆ బ్రెజిల్ వర్సెస్ అర్జెంటీనా కోపా అమెరికా 2019 సెమీఫైనల్స్ కూడా చేశాడు. 2 పెనల్టీస్ కన్సిడర్ చేయాలి, ఇవ్వాల ఇచ్చుంటే డిఫరెంట్ ఉండేది. 2-0తో అర్జెంటీనా ఓడిపోయింది. 6వ కోపా అమెరికా ఆడుతున్నాడు మెస్సీ, 6వ కోపా అమెరికా ఆడుతున్నాడు. 6వ కోపా అమెరికా గెలవాలి, గెలవకపోతే కనుక ఇంకెప్పుడు మళ్ళీ ఆడే అవకాశం ఉండదని మాట్లాడుకుంటూ వచ్చారు. కెరీర్ కూడా ఒక సన్సెట్ చూస్తుంది, 34. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బార్సిలోనా కూడా తను ఒక ఫ్రీ ఏజెంట్గా ప్రకటించింది. పెప్ గార్డియోలా మాంచెస్టర్ సిటీకి మెస్సీని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు, కానీ హ్యూజ్ కాస్ట్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఈ ఏజ్లో మెస్సీ విల్ యూ వాంట్ టు కమ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎందుకంటే చాలా ఫిజికల్ గేమ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఏజ్లో మెస్సీ ఆడతాడా అనేది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో పెద్ద క్వశ్చన్ మార్క్. పిఎస్జీకి వెళ్ళే అవకాశం ఉంది, బట్ ఆల్రెడీ చాలామంది ఉన్నారు అక్కడ. లీగ్ వన్ ఫ్రాన్స్లో పిఎస్జీ నేమార్ అదే టీంకి ఆడతాడు. నేమార్ అండ్ మెస్సీ అఫ్కోర్స్ వాళ్ళిద్దరు కలిసి బార్సిలోనా ఆడిన సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. నేమార్ అండ్ మెస్సీ వాళ్ళు ఫైనల్స్లో కూడా ఆడారు ఒకళ్ళకొకళ్ళకి అగేన్స్ట్గా. పిఎస్జీలో అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక నేమార్ ఉన్నాడు, ఎంబాపే ఉన్నాడు, మాకీనోస్ ఉన్నాడు, ఇటలీ గోల్ కీపర్ డొనరోమో ఇప్పుడు వెళ్ళబోతున్నాడు, అక్కడికి వెళ్తాడా అంటే అది కూడా కొంచెం డౌటే.
సో మళ్ళీ బార్సిలోనా పేకట్ తీసుకొని ఆడి మళ్ళీ ఏదో వేజెస్ అని చెప్పేసి అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. బార్సిలోనా మెస్సీ ఒక హెల్త్ ప్రాబ్లం లాంటిది ఉంటే వాళ్లే తన్ని తీర్చిదిద్దారు. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది మెస్సీకి, అర్జెంటీనా సిటిజన్షిప్ ఉంది అండ్ అలాగే స్పెయిన్ సిటిజన్షిప్ కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద గేమ్, గెలవాలి గెలవాలనుకుంటున్న టైంలో 6వ కోపా అమెరికాని మెస్సీ గెలిచాడు. మెస్సీ జెర్సీ నెంబర్ 10, సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10, టెండూల్కర్ 6వ వరల్డ్ కప్ గెలిచాడు, టెండూల్కర్ 6వ ఐపీఎల్ గెలిచాడు, మెస్సీ కూడా 6వ కోపా అమెరికా గెలిచాడు. కోపా అమెరికా గెలిచిన తర్వాత మెస్సీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూడాలి. ఇమోషన్స్ ఎక్కడ కూడా తను తట్టుకో, అంటే ఒక విధంగా కంట్రోల్ చేసుకోలేకపోయాడు అండ్ హీ నోస్ తను ఏం చేశాడు అనేది. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు అండ్ అలాగే గోల్డెన్ బూట్ అవార్డు కూడా అందుకున్నాడు, టాప్ గోల్ స్కోరర్ అవార్డు కూడా అందుకున్నాడు. 4 గోల్స్ ఉన్నాయి అండ్ అలాగే 5 అసిస్ట్స్ ఉన్నాయి మెస్సీకి, 2 ప్రీ అసిస్ట్లు ఉన్నాయి. అర్జెంటీనా మొత్తం 12 గోల్స్ స్కోర్ చేస్తే 11 గోల్స్లో మెస్సీ గోల్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఛాన్స్ క్రియేట్ చేసిన 2 గోల్స్, 5 అసిస్ట్లు, 4 గోల్స్, ఇంకెవరు కూడా అంత లెవెల్లో కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. ఒక్క మ్యాచ్ కూడా అర్జెంటీనా ఓడిపోలేదు. బ్రెజిల్ కూడా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండానే వచ్చింది కానీ ఫైనల్స్లో ఓడిపోయింది. సో అర్జెంటీనా బ్రెజిల్ డ్రీమ్ ఫైనల్ అనుకున్నారు. సండే మార్నింగ్ అద్భుతంగా స్టార్ట్ అయింది మా అందరికీ కూడా. 4:30 వీఆర్ ఆల్ దేర్ ఇన్ ద స్టూడియోస్. ఆ తర్వాత 5:30 మ్యాచ్ స్టార్ట్ అయింది, మ్యాచ్ అయిపోయింది, పెనల్టీస్ దాకా వెళ్తున్నారు కొందరు కానీ రాలేదు, ఛాన్స్ రాలేదు అక్కడ. అండ్ దే వన్ ద మ్యాచ్, అర్జెంటీనా మ్యాచ్ గెలిచింది అండ్ సూపర్గా పర్ఫామ్ చేశారు వాళ్ళందరూ కూడా. నెయ్మార్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంత ఎక్కి ఎక్కి ఏడ్చాడో మనం చూసాం. ఒక స్పోర్ట్స్ పర్సన్గా వాళ్ళ కంట్రీకి, ఒక క్లబ్ క్లబ్ కన్నా కూడా వాళ్ళ కంట్రీకి ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఫీలింగ్లో ఉంటాయి అనేది నెయ్మార్ ఆ ఏడుపు చూస్తే అర్థమవుతుంది. నెయ్మార్ కూడా కోపా అమెరికా టైటిల్ లేదు, బ్రెజిల్ 2019లో గెలిచినా నెయ్మార్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అందుకే నెయ్మార్ కూడా చాలా బాధపడ్డాడు. నెయ్మార్ కూడా అద్భుతమైన కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు బట్ కుదరలేదు. సో ఇట్ వాజ్ ఆల్ అర్జెంటీనా అండ్ బ్రెజిల్లో మ్యాచ్లో అర్జెంటీనా గెలిచింది, అక్కడ లండన్లో మ్యాచ్లో ఇటలీ గెలిచింది. సో 2 అవే టీమ్స్ అనేవి గెలిచాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కనిపించట్లేదు. సో వండర్ఫుల్ టోర్నమెంట్. లియోనెల్ మెస్సీ ఎప్పుడు కూడా ఆడుతూనే ఉంటాడు, మంచి మంచిగా గోల్ స్కోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి, హైయెస్ట్ అపీరెన్సెస్ ఉన్నాయి తనకి అర్జెంటీనాకు సంబంధించి కోపా అమెరికాలో. అండ్ 1 గోల్ అవే తను బ్రెజిల్ ఆల్ టైమ్ గోల్ స్కోరర్ లెజెండ్ పెలే రికార్డ్ని సంబంధించి చేయడానికి 76 గోల్స్తో ఉన్నాడు లియోనెల్ మెస్సీ. ఇవాళ మ్యాచ్లో ఆ గోల్ స్కోర్ చేస్తాడు అనుకున్నాం కానీ గోల్ మాత్రం రాలేదు తన దగ్గర నుంచి, అది మిస్ అయిపోయింది లియోనెల్ మెస్సీ దగ్గర నుంచి. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ సెట్టింగ్ ఫర్ మెస్సీ ఫినిష్. అండ్ లియోనెల్ మెస్సీ ఈ ఒక్క టోర్నమెంట్ ఎలా ఇవేట్ చేస్తూ వచ్చిందో చూస్తూ వచ్చాడు. విలాగ ఫైనల్ షాట్ అట్ ది వరల్డ్ కప్, అది కూడా బాగా పర్ఫామ్ చేశాడంటే కనుక మేబీ అది గెలుస్తాడా గెలవడానికి ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ టీంతో వరల్డ్ కప్ ఆడడం, యూరోపియన్ టీమ్స్కి అగేన్స్గా పోటీ పడడం ఇస్ నాట్ ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం 2014లో జర్మనీకి అగేన్స్ట్గా జస్ట్లో మిస్ అయిపోయింది అర్జెంటీనాకి, అద్భుతంగా ఆడు ఆ మ్యాచ్లో కూడా. 2018 రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్తో ఓడిపోయారు. లెట్స్ సీ 2022లో ఎంత డిస్టెన్స్ వెళ్తారు అర్జెంటీనా అని చెప్పేసి. బట్ అగైన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ లియోనెల్ మెస్సీ అండ్ అర్జెంటీనా. థ్యాంక్ యూ.